ఏవీవన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మానసిక ఒత్తిడి అంటే ఏంటి, స్ట్రెస్. చాలామంది ఈ మధ్యకాలంలో మనం వింటున్నాము న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ లేకపోతే జనరల్ డిస్కషన్లో కానీ, అసలు స్ట్రెస్ అనేది అంటే ఏంటి, స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఈ స్ట్రెస్ లక్షణాలు ఎలా ఉంటాయి, స్ట్రెస్ని మనం ఎలా గుర్తించవచ్చు, దానికి చికిత్సా మార్గాలు నివారణ మార్గాలు ఎలా ఉంటాయి అనే విషయం పైన తెలుసుకుందాం. సో మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచి నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక టార్గెట్స్ కానీ గోల్స్ కానీ అచీవ్మెంట్స్లో తాపత్రయపడుతుంటారు, ట్రై చేస్తుంటారు. సో ముఖ్యంగా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ గృహిణి కానీ ఎవరు చూసినా కానీ ఎక్కడో ఒక దగ్గర ఒత్తిడి అనేది గురవుతున్నారు. అసలు ఈ ఒత్తిడి అంటే ఏంటి, ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఒక విద్యార్థి 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, కానీ మార్నింగ్ లేవడం లేట్ అయిందో లేకపోతే ఏంటంటే స్కూల్కి వెళ్ళడం లేట్ అవుతుంటుంది. ఎందుకంటే 10 నిమిషాల టైంలో స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడికి స్కూల్కు రీచ్ అయ్యేసరికి టైం అయిపోతుందేమో టెన్షన్. గృహిణికి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వంట చేయాలని టెన్షన్. ఉద్యోగికి ఆఫీస్కి సరైన టైంలో రీచ్ కావాలని టెన్షన్. సో ఈ ఒత్తిడి వలన అంటే మనకేంటంటే అది ఇంపార్టెంట్ వర్క్, అదే మనకేంటంటే ఏదన్నా ఫంక్షన్ కానీ పార్టీకి కానీ మనం వెళ్తున్నాము. ఉదాహరణకు ఫంక్షన్ 10 గంటలకు ఉంది ఫంక్షన్, కానీ మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళినా మన పెద్ద టెన్షన్ పడడం. కానీ ఎప్పుడైతే మనము ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా ఏంటంటే మనం కంపల్సరీ వెళ్ళాలి, కంపల్సరీ చెయ్యాలి, అది మనకు టార్గెట్స్ ఉండడము, అచీవ్మెంట్స్ ఉండడము, సో దీనివల్ల ఏమవుతుందంటే ఒత్తిడి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒత్తిడి పెరిగినప్పుడు మన మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతుంటాయి. ఆ రసాయన మార్పులు అంటే మనకు ఉద్రేకపరిచే రసాయనాలు విడుదలవుతుంటాయి. ముఖ్యంగా ఏంటంటే అడ్రినలిన్ కానీ లేకపోతే కార్టిసోల్ కానీ ఇలాంటి ఉద్రేకపరిచే రసాయనాలు మనకు శరీరంలో విడుదలవుతాయి. ఈ విడుదలైనప్పుడు ఏమవుతుందంటే మనిషికి గుండెలో దడదడ రావడము, భయం భయం రావడము, నిద్ర సరిగా పట్టకపోవడము, తర్వాత కాళ్ళు చేతులు వెనకడము, తర్వాత ముఖ్యంగా శ్రద్ధ ఏకాగ్రత లేకపోవడం, కాన్సన్ట్రేషన్ సరిగా చేయలేకపోవడము, లేకపోతే ఏంటంటే తలనొప్పిగా అనిపించడం, తల బరువుగా ఉన్నట్లు అనిపించడము, తల భారంగా ఉన్నట్లు అనిపించడము, లేకపోతే ఏంటంటే ఒళ్ళు నొప్పులు అనిపించడము, లేకపోతే మనిషి నిరాశగా నిస్పృహ డల్గా ఉండడం అనిపించడము. కొందరైతే ఏంటంటే ఆ ఒత్తిడి వలన ఏంటంటే కోపానికి గురి కావడము, చికాకు గురి కావడము, వాళ్ళ సహోద్యోగులతోని చికాకు పడము, ఇంట్లో పిల్లలతో చికాకు పడము, తర్వాత వాళ్ళకు ఒక డిస్టర్బెన్స్, లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంటుంది. సో దీన్నే మనం ఏంటంటే స్ట్రెస్ అంటాం. ఈ స్ట్రెస్ రావడానికి మనం ఇందాక మనం అనుకున్నట్టు మన మెదడులో కొన్ని రసాయన మార్పులు జరగడం, ఉద్రేకపరిచే రసాయనాలు విడుదలవుతున్నాయి. సో దీనివల్ల మనిషి ఒత్తిడికి గురవుతున్నాడు. ఇంతకుముందు మనము రక్తపోటు అనేది చాలా పెద్దవాళ్ళకు, ఒక ఏజ్ వాళ్ళకు వచ్చేది, తర్వాత మధుమేహం కానీ ఒక పెద్ద కొంచెం ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వచ్చేది, గుండెపోటు కానీ తర్వాత కొన్ని రకాల హార్మోన్ సమస్యలు కానీ ఒక ఏజ్ అయిన తర్వాత వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే చిన్న మనం యంగ్ ఏజ్లోనే చాలా రకాల సమస్యలు, ముఖ్యంగా రక్తపోటు పెరగడము, గుండె జబ్బులు రావడము, తర్వాత లైఫ్ స్టైల్లో ఒత్తిడి వలన చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ, గుట్కా, జర్దా, తంబాకు, లేకపోతే ఈ యువత ముఖ్యంగా ఈ కల్చర్, పార్టీ కల్చర్తో రిలాక్స్ అయ్యామని, వీకెండ్ రిలాక్స్ అయ్యామని అన్నెసెసరీ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మన చిన్న వయసులోనే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో కాబట్టి ఈ ఒత్తిడిని నివారించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ఈ ఒత్తిడి అనేది మంచిదే. మనకేంటంటే మంచి స్ట్రెస్ చెడు స్ట్రెస్, అంటే మనకి ఎట్లాగైతే మంచి ఫ్రెండ్స్ ఉంటారో చెడు ఫ్రెండ్స్ ఉంటారు, సో అలాగనే స్ట్రెస్లో కూడా మంచి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మనకు ఒక మన బాస్ కానీ లేకపోతే స్టూడెంట్స్ టీచర్స్ ఒక గోల్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఎగ్జామ్స్ వలన ఏమవుతుందంటే వాళ్ళలో ఒక రకమైన భయాందోళన ఏర్పడిందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా చదవడం స్టార్ట్ చేస్తారు, లేదా వర్క్ని ఇంకా స్పీడప్ చేస్తుంటారు. ఇది మంచి స్ట్రెస్. ఒక ఉద్యోగి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆయనకు ప్రమోషన్ వచ్చిన ఆనందం ఉంటుంది, కానీ దాంతో అంతే మోతాదులో స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన బాధ్యతలు పెరుగుతాయి, వర్క్ లోడ్ పెరుగుతుంది,
జరుగుతుంటుంది కాబట్టి. కానీ ఏమవుతుంది, ఆ ప్రమోషన్ వచ్చిన ఆనందంలో ఆ బాధ్యతల్ని హ్యాపీగా చేస్తాడు, ఇది మంచి స్ట్రెస్. కానీ చెడు స్ట్రెస్ ఏమవుతుందంటే, మనకు ఎప్పుడైతే మనిషిని ఇబ్బంది పెట్టేది, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు మనకు భయాందోళన గురి చేయడము, నిద్ర సమస్యలు రావడము, తర్వాత మనకు రకరకాల నొప్పులు రావడము, ఇలాంటి సమస్యని మనము చెడు స్ట్రెస్ అంటాం. సో దీన్ని ఎలా నివారించుకోవాలి, ముఖ్యంగా ఈ సమస్యలు ఈ ఎలా ఎలా గుర్తించాలి, ఎలా నివారించుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనము మన వర్క్ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కుటుంబంలోకి దగాదాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో మనము ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మనము మన నిద్ర కానీ ఆకలి కానీ ఒక సమయం మెయింటైన్ చేయడం. చాలామంది ఏం చేస్తుంటారంటే, రాత్రిళ్ళు రాగానే ఒక గంట రెండు గంటల తర్వాత లేట్గా పడుకోవడము, లేకపోతే ఎర్లీగా పడుకోవడం, ఒక టైం మెయింటైన్ చేయకపోవడం చేస్తుంటారు. అలా కాకుండా ఏంటంటే ఒక సమయానికి పడుకోవడం, ముఖ్యంగా ఏంటంటే నిర్ణీత సమయం. ఒక ఉదాహరణకి ఏంటంటే 9 నుంచి 10 గంటల లోపల పడుకోవడము, మార్నింగ్ 5 నుంచి 6 సమయంలో లేవడం. చేసినట్లయితే ఏమవుతుందంటే మనిషికి ఒక 5 నుంచి 8 గంటల వల్ల నిద్ర ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ చాలామందిలో నిద్ర సమస్యల వలన ఒత్తిడి గురవుతున్నారు. ముఖ్యంగా ఆ మత్తు పదార్థాలు నైట్ ఇంటికి రాగానే చాలామంది మత్తు పదార్థాలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, ఇలాంటి అత్యధిక మోతాదులు తీసుకోవడం వల్ల అవి మన నిద్ర సైకిల్ పైన ఎఫెక్ట్ అయ్యి అది మనకు నిద్రకు భంగం కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు తీసుకునే ఆహార పదార్థం, చాలామంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లేట్ చేయడము, లేకపోతే లంచ్ స్కిప్ చేయడము, డిన్నర్ సరిగా లేట్గా చేయడము, వీటి వల్ల కూడా స్ట్రెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము నిర్ణీత సమయంలో మార్నింగ్ 8 to 9 టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడము, తర్వాత మధ్యాహ్నం లంచ్ 1 to 2 టైం చేయడము, ఈవినింగ్ కొద్ది స్నాక్స్ తీసుకోవడము, తర్వాత నైట్ డిన్నర్ వీలైనంత మట్టుకు ఎర్లీ డిన్నర్ అంటే 7:30 to 8 మధ్య డిన్నర్ చేయడము, ఇలాంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ పైన కూడా లోడ్ పడదు. తర్వాత మనకు బ్రెయిన్కి అందాల్సిన గ్లూకోజ్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ సరైన సమయంలో అందడం వల్ల మన స్ట్రెస్ని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, తినే ఆహార పదార్థాల్లో కూడా మనము మాడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనము అన్ని జంక్ ఫుడ్స్, ముఖ్యంగా ఈ పిజ్జాస్, బర్గర్స్, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ని తింటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉండే కెమికల్స్ వల్ల కూడా మనిషిని స్ట్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మనము లీఫీ వెజిటేబుల్స్, ముఖ్యంగా ఆకుకూరలు, ఫ్రెష్గా దొరికే ఆకుకూరలు తినండి. దానిలో ఉండే ఫోలిక్ యాసిడ్ అనేది ఏంటంటే మన యొక్క మెదడులోని నాడికణాలను ఉత్తేజం చెందించి మనకు ఒక రకమైన ఆందోళనను కానీ భయాన్ని కానీ తొలగించడానికి అవకాశం ఉంటుంది. మనిషి ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఒత్తిడి తగ్గాలంటే విటమిన్ బి12 అనేది చాలా ముఖ్యమైన ప్రాధాన్యం వహిస్తుంది. ఈ విటమిన్ బి12 అనేది ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్లో దొరుకుతుంది. పాలు కానీ, పెరుగు కానీ, లేదా గుడ్లు కానీ, ఈ మనకు మాంసంలో కానీ, మనకు చేపల్లో కానీ దొరుకుతుంది. తర్వాత మార్నింగ్ ఈ స్ట్రెస్ తట్టుకోవడానికి మార్నింగ్ ఒక అరగంట వ్యాయామం చేయండి. అరగంట వ్యాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ సంబంధించిన హార్మోన్స్, ఇందాక మనం అనుకున్నట్లు ఈ అడ్రినలిన్ కానీ, తర్వాత కార్టిసోల్ కానీ మన మెదడులో కానీ మన శరీరంలో ఒక శాతాన్ని తగ్గించి ఒత్తిడిని తట్టుకునే కెపాసిటీని మనకు పెంచుతుంది. అంతేకాకుండా మనకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల న్యూరో ట్రాన్స్మిటర్, ముఖ్యంగా మనిషిని ఆనందంగా ఉంచే రసాయనాలు, సెరటోనిన్, డోపమైన్, నారెపినెఫ్రిన్ అనే ఈ ఆనందంగా ఉంచే రసాయనాలు పెరిగి మనకు యాక్టివ్ ఉంచడానికి సహాయపడుతుంది. తర్వాత మనకు మార్నింగ్ ఒక అరగంట ఎండలో ఉండడం ద్వారా చురుకుదనం అనేది వస్తుంది. చురుకుదనంతో పాటు ఆ సూర్యకిరణాలు మన స్కిన్ పైన పడ్డప్పుడు ఆ స్కిన్ కింద ఉన్న కొలెస్ట్రాల్ అనేది విటమిన్ డిగా మారి మనకు ఒత్తిడి తట్టుకునే కెపాసిటీని పెంచుతుంది. తర్వాత మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. చాలామంది ఏంటంటే మత్తు పదార్థాలకు అలవాటు కావడం వల్ల కూడా ఈ స్ట్రెస్ లెవెల్ పెరుగుతున్నాయి. తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఏంటంటే గ్లూకోజ్ సరైన టైంలో సరైన పిల్లలకు, ఎగ్జామ్స్ వెళ్ళే పిల్లలకు కానీ లేకపోతే స్కూల్ వెళ్ళే పిల్లలకు కానీ మంచి గ్లూకోజ్, అంటే ఫుడ్ తిన్న తర్వాతనే వాళ్ళు చదవడం కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళడం కానీ కాలేజ్కి వెళ్ళడం కానీ చేయాలి. దానివల్ల ఒత్తిడి అనేది తగ్గించవచ్చు. ఎంప్లాయీస్ కూడా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒత్తిడి అనేది పెరగడానికి అవకాశం ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. తర్వాత మన యొక్క కుటుంబం యొక్క రిలేషన్స్ కూడా, అంటే చాలామంది కుటుంబ తగాదాల వలన కూడా ఈ ఒత్తిడి శాతం పెరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మనం అప్పుడప్పుడు మన ఫ్యామిలీతో డైలీ ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేయడము, మన యొక్క బాధ కానీ, మన యొక్క స్ట్రెస్ కానీ మన క్లోజ్ మిత్రులతో కానీ లేకపోతే బంధువులతో కానీ భార్యాభర్తలు వాళ్ళ డిస్కస్ చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీలైతే మన యొక్క ఫ్రెండ్స్, ఎవరైతే నవ్విచ్చే ఫ్రెండ్స్ ఉంటారో, లేదా సరదాగా ఉండే ఫ్రెండ్స్తో ఒక అరగంట ఉండడం ద్వారా మన యొక్క శరీరంలో
ఎండార్ఫిన్స్ కానీ ఆనందమైడ్ కానీ ఇలాంటి కొన్ని కెమికల్స్ అనేవి పెరిగి వాళ్ళలో ఉత్సాహం నింపడానికి అవకాశం ఉంటుంది. సో మన లైఫ్ స్టైల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం మాడిఫై చేసుకున్నట్లయితే వీలైనంత మట్టుకు మనం ఒత్తిడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విన్నారు కదా, అంటే మనకి ఈ ఒత్తిడి వలన ఈ యొక్క గుండెపోటు కానీ రక్తపోటు కానీ మధుమేహం కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.